రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలకి ఆయన నియంతత్వ పోకడలు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి చెల్లుచీటి ఇచ్చి ఇతను సొంతంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నారు ఇతను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ప్రజల మీద ప్రజా ధనం మీద ప్రతిపక్షాల మీద దాడులు చేయడమే జయంగా మొదలుపెట్టి ఫస్ట్ ప్రజా ధనంతో కోట్ల విలువ చేసే ఒక కార్యాలయాన్ని ఏదైతే ప్రజావేదిక ప్రజలు వచ్చి ముఖ్యమంత్రికి సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజావేదిక నిర్మిస్తే అందులో ప్రజల సమస్యలు వినడానికి ఈయనకి ఇష్టం లేక ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో పాలన ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు భస్మాసురుడి అస్తంలాగా ఎప్పుడో ఆయన నెత్తి మీద ఆయనే చేపెట్టుకుంటాడు ఎందుకంటే ఇవాళ కోర్టులతో కోర్టు తీర్పుల్ని గౌరవించట్లేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళతో కొంతమందితో మాట్లాడిస్తున్నారు అలాగే తనకి తాబేదారులుగా ఉన్నటువంటి ఐఏఎస్లో కొంతమంది అందరినీ అంటలా కొంతమందిని ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘన చేసే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల కమిషను దీంట్లోకి వెళ్ళిపోయింది కానీ ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ప్రతి ఒక్కరిని బెదిరించి అతను చెప్పు చేతుల్లో పెట్టుకునే విధంగా ఇవాళ ఉద్యోగ సంఘాలు ఇవాళ మాట్లాడుతున్నటువంటి విధానం కూడా వాళ్ళని భయపెట్టి బెదిరించి ఆయన మాట్లాడిస్తున్నారు తప్ప వాళ్ళ మనసులోంచి వచ్చే మాటలు కావు ఇవాళ ఏంటంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఏదైనా చేస్తాడు చెందుతాడనే ఒక భయాందోళనతో ప్రజలతో పాటు ప్రతిపక్షాలతో పాటు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా బతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రంలో ప్రజాధనం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలకి లాస్ వచ్చే విధంగా అయింది ఒకటి ప్రభుత్వ భవనాలకి వైసీపీ జెండా రంగులు దాదాపు 4000 కోట్ల రూపాయలు అవి అలాగే పవన సోలార్ విద్యుత్ పీపీఎల్ రద్దు 10000 కోట్ల రూపాయలు మూడు రాజధానుల నిర్ణయం 1000 కోట్ల రూపాయలు నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ దాదాపు 6500 కోట్లు ప్రజావేదిక కూల్చివేత దాదాపు 10 కోట్ల రూపాయలు సాక్షి పత్రిక ఛానళ్ళకి ప్రకటనలు 80 కోట్ల రూపాయలు అలాగే తల్లి వెళ్ళిపోయినటువంటి పెట్టుబడులు 15,48,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది భారతదేశంలో అసలుకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఏకచక్రాధిపత్యంగా ఆయనకి ఇష్టానుసారం తుగ్లక్ పరిపాలన చేస్తున్నాడు అనేది రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తుంది ఇవాళ ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారు ఆ రోజు ఎన్నికల కమిషన్ ఏదైతే కోవిడ్ ఇక్కడ ఎక్కువగా ఉంది ప్రతిరోజు మీరు చూపించే లెక్కల ప్రకారమే దాదాపు 10,000 మందికి కోవిడ్ వస్తుంటే 1000 మంది చనిపోతున్న రోజుల్లో ఆ రోజు ఎన్నికలు వాయిదేస్తే వాయిదా వేసారండి అన్నారు ఇవాళ ప్రపంచం మొత్తం కూడా కోవిడ్ తగ్గుముఖం పెట్టి అమెరికా లాంటి దేశాలు లాక్డౌన్లో ఉన్నా సరే అక్కడ మరి ఏదైతే ఎన్నికలు నిర్వహించారో అలాగే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారో ఎన్నో రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారో మరి అక్కడ లేనటువంటి కోవిడ్ ఇక్కడ ఏంటి అనేది అంటే మీరు ప్రజలకు భయపడుతున్నారు ప్రజా తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుందని భయపడుతున్నారు మీ ఇష్టానుసారం పరిపాలించారు కాబట్టి మీరు ఇవాళ ప్రజలకు భయపడి ఈ ఎన్నికలు వద్దని ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులను కూడా బెదిరించే పద్ధతిలో వాళ్ళని భయపెట్టే పద్ధతిలో మీ ఇష్టానుసారం ప్రకటనలు ఇప్పించడంలో మీ అంతరాత్మ ఏంటో ఒకసారి బయటపెట్టాలి ప్రజలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నారా ముఖ్యమంత్రి అంటే
ప్రజలు నూట నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మన ఇష్టానుసారం రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు అనుకుంటున్నారా? ఎవరిచ్చారు మీకు? ముఖ్యమంత్రికి కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధుల దాటి మీరు కూడా వెళ్ళకూడదు. మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు? కోర్టు తీర్పులను గౌరవించరు, ప్రజల్ని గౌరవించరు, ఆశా వర్కర్లను గౌరవించరు, ఎవరిని గౌరవించకుండా మీరు తాడేపల్లిలో మీ రాజ్ ప్యాలెస్లో మీ ఇష్టానుసారం ఆర్డర్లు వేసి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలనని గాడి కొదిలేశారు. ఏదైతే ఉద్యోగ సంఘాలు కానీ ఐఐఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇవాళ ఎన్నికల మీద తిరుగుబాటు బావుటతో మీకు ఒత్తాస పలుకుతున్నారో, తొందరలో ఎప్పుడో ఒకప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మీ మీద తిరగబడే రోజు ముందుంది. ఇది చెప్పే కదా భస్మాసుడు వస్తాం. నేను ఎవరు చేయి నెత్తి మీద పెడితే వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకుంటే చివరికి అతను చేయి అతని మీద పెట్టుకున్నట్టు మీరు చేసే ప్రతి పని కూడా రేపు మీకు రివర్స్ అవ్వక మానదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలు ఇవాళ వైసీపీ నేతలు కొందరు అధికారులు గుర్తించాలి. మీరు మాట్లాడే మాటలు హైకోర్టు చీఫ్ జస్టిస్ గోస్వామి, సీనియర్ జడ్జి సి ప్రవీణ్ కుమార్ బెంచ్ పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్కి సిఎస్, డీజేపీ, పంచాయతీరాజ్ సెక్రటరీ, కమిషనర్లు ఎవరో హాజరు కాకపోవడంలో మీ హస్తం ఉంది. మీరు వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళని ఆ వీడియో కాన్ఫరెన్స్కి రాకుండా చేశారు. రెండవది, ఎన్నికల కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారిని చంపుతామని ఉద్యోగ సంఘం నేత వెంకటరామరెడ్డి గారితో పరోక్షంగా బెదిరింపులు చేసేలాగా మీరు ప్రోత్సహించారు. అలాగే మూడవది, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై దుష్ప్రచారంతో ప్రభుత్వ సలహాదారులు అజయ్ కలాం గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక ముఖ్యమంత్రి సలహాదారుడిగా ఉండి అజయ్ కలాం గారు సాక్షాత్తు న్యాయమూర్తులంగా, ఇక అది దాటి మనకి పరిధి లేదు, వాళ్ళని కూడా విమర్శించే స్థాయికి వీలొచ్చారు. నాలుగోది, న్యాయమూర్తులకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీడియా సమావేశంలో బహిరంగం చేయడం. ఐదు, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా న్యాయమూర్తులకు న్యాయమూర్తులపై చర్య తీసుకోవాలని సిబిఐని కోరి కేసు పెట్టకపోవడం. ప్రభుత్వ భవనాలకి పార్టీ జెండా రంగులు వేయడం. ఏడు, మూడు రాజధానుల బిల్లు సిఆర్డిఐ బిల్లు రద్దు చేస్తూ నిర్ణయం. తొమ్మిదవది, మాతృభాష కాదని బలవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని రుద్దే ఉద్దేశం. జీవో నెంబర్ 81-85. పదవది, న్యాయమూర్తులు, ప్రతిపక్ష నాయకులు, మీడియా ప్రతినిధులు ఫోన్ ట్యాపింగ్లు. 11, మీడియాపై ఆంక్షలు. జీవో నెంబరు 2430-2430. బలవంతంగా ఏబిఎన్ టీవీ 5 ప్రసారాలు నిలిపివేత.